పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, నాస్తికోద్యమ నాయకులు శ్రీ గోరా గారు ఆనాడు సమాజంలో నెలకొన్న అనేక మూఢనమ్మకాల గురించి వివరిస్తూ మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో మనం ఈరోజు రాతిలో కప్ప అనే అంశంపై తెలుసుకుందాం. శిలాంసరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడుకుండనా అని అంటారు. ఈ విషయం నన్ను కలతబెట్టుచున్నది, నా అనుమానమును బాగుతుడని ఆశిస్తున్నానని ఒకరు ప్రశ్న వేయగా దానికి గోరా గారు సమాధానమిస్తూ, దైవనమ్మకం ఏదో విధంగా ప్రజల్లో పోషించడానికి చేసే సకల ప్రయత్నాలలో ఇది ఒకటి. దేవుడు లేడంటే కళ్ళు పోతాయని భయపెడతారు. దైవ నమ్మిక పోతే అవినీతి పెరిగిపోతుందంటారు. దేవుడు లేకపోతే సూర్యుడు చంద్రుడు ఏమిటి అంటారు. ఈ విధంగా వేసే ప్రశ్నలతో పాటు మనకు పరిచయం లేని ఏవేవో కొన్ని నమ్మకాలను కూడా ఆధారం తీసుకుంటారు. వాటిలో శిలాంతరాల మందలి కప్ప ఒకటి. శిలాంతరాలలో కప్పలు ఎప్పుడూ ఉండవు. అయితే జరిగేది ఏమిటంటే వాటి జీవితానికి అనుకూలంగానే ఋతువుల్లో నిద్రపోవడం కప్పలకు అలవాటు. ఇండియా వంటి దేశాల్లో వేసవి కాలమందు, ఇంగ్లాండ్ వంటి చలి ప్రదేశాల్లో శీతాకాలమందు కప్పలు నిద్రపోతాయి. అవి నిద్రించే ముందు వాటి శరీరంలో క్రొవ్వును బాగా నిల్వ చేసుకుంటాయి. తర్వాత నిద్ర మొదలు పెడితే వాటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, వాటి హృదయ వేగం చాలా మందగించిపోతాయి. ఇట్టి స్థితిని హైబర్నేషన్ అంటారు. కొన్ని కప్పలు హైబర్నేషన్లో సంవత్సరాల తరబడి ఉంటాయి. హైబర్నేషన్ అవస్థలో కప్పకు బయట నుంచి ఆహారం, నీరు అవసరం లేదు. శరీరంలో నిలువ ఉంచుకున్న క్రొవ్వునే నెమ్మది నెమ్మదిగా వాడుకుంటాయి, అంతకంతకు శుష్కిస్తాయి. హైబర్నేషన్లో కప్పలు రాళ్ల సందునో బురద బొరియలలోనో దాగి నిద్రిస్తాయి. వాటిపైన మట్టిపడి ఎండిపోయి గట్టి పడవచ్చు. అది రాయిగా మనం అనుకుంటాము. ఆ గట్టి ఎండు మట్టిని విరగ్గొట్టితే మధ్యలో హైబర్నేషన్లో ఉన్న కప్ప కనబడుతుంది. దానిని కదిలిస్తే ఎగిరిపోతుంది కూడాను. ఇట్టి కప్పలు కనబడడం అరుదు కనుక దీనిని ఆధారంగా తీసుకుని దైవ నమ్మకకు ముడిపెడతారు. దైవం అబద్ధం కనుక దాన్ని తిన్నగా నిలబెట్టుకోలేక ఇటువంటి మూల విషయాల్ని, అసాధారణ పరిస్థితులను తీసుకుని వాటిని గురించి మానవుని ఆలోచన తబ్బిబ్బపరిచి భక్తినో భయాన్నో దైవ నమ్మకను నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల గురించి వివరాలు తెలియకపోవచ్చు. అటువంటప్పుడు తెలుసుకుంటూ ప్రయత్నించాలి కానీ దైవ మహిమ అనుకుని కూర్చుంటే విజ్ఞానం అభివృద్ధి పొందదు. శిలాంతరాల మందల కప్పకు సంబంధించిన వివరాలు ఇందుకు ఉదాహరణ. ఇంకొకటి, శిలాంతరాల మందల కప్పను భరించి దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడుకుండనా అని నిశ్చింతందు అపకారం కూడా ఉంది. మానవుడు తన కృషిని పెంపొందించుకోకుండా దైవమే నన్ను భరించునని మూఢనమ్మకంతో సోమరే కూర్చుంటాడు అని గోరా గారు సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ. మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.